अरे वो शुभदेव मन पदव तरगति भागना मरी सरको पाठा प्रारंभ सर पाठा प्रारंभ मुझे कोई विषय मन सांक प्रस्तम सामजम सांकेक अभिवृद्धि चंदूं अटे टेक्नजी परम अभिवृद्धि पुंजुट मन अवना इना तीस मनि कूना सैंटिफि अभिवृद्धि साधना दी कारण टेक्नजी परम मनि आलोच मनमेम चूना सैंटिफि चला मुंद सांकेतिक रंग मानव 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 जीवित मेलवेको साहित्या अदे विधा कल मन एम चूं तक चूंक यांत्रिक जीवन वाटे मरुन पड़वे उन्म काबी मन ओक जीवित कलसीपोट साहित्यम कल वाट गोपतना तेज आवश्यकता मन की उंका चपाले रोज यंत्रा मन कंपेड़ता का मनि दाने चयदे अंत दाने उपयोगे यंत्रा की पनचे शक्ति उबी मनि कलपड़े यंत्र यंत्र कल मनि अनेपड़ा इधर अंदर की तेस विषय काबटे मन चुनाव विषय में प्रधानमंत्री विषय मन टेक्नजी परम अभिवृद्धि जो कादन ले जरूर टेक्नजी परम मन अभिवृद्धि जरूर दाने तो मन ओक साहित्या मन ओक कल अभिवृद्धि परचल अवसर उ मारत प्रपंच उ तग्पोतूरी काबटे वाट उ मन का बाध्यता मन पैन उबी आयुक्त सांकेतिक अभिवृद्धि तो मन ओक कल अदे विधि मन ओक साहित्य संस्कृत रक्षा बाध्यता मन अंदर पैन उबी अंदर भाग में मन चुनाव पाठम वस्तु पाठा कवि ये आना माणिक मीन मीट माणिक मीन मीटू मानव या जीवन विधाना गुरी आये चक्कर तेवर जी काबी मन चुनाव पाठम पाठ के अवगतम उ ఏంటిది పదవ తరగతిలో భాగంగా మనం ఈరోజు మాణిక్య వీణ అనేటువంటి పాఠం గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నాము పలికించినటువంటి కవి విద్వాన్ విశ్వం మానవీయ రాగాలను
పలికించినటువంటి కవి విద్వాన్ విశ్వం. ఈరోజు మనము ఆయన చెప్పినటువంటి పాఠం గురించి చూద్దాం. కాబట్టి ఈ పాఠము విద్వాన్ విశ్వం గారు ఎలా నడుపుతాడు అంటే, ప్రశ్న ప్రతిదీ ప్రశ్న రూపంలో మనకి తెలియపరచడం జరుగుతుంది. అంటే సమాజంలో జరిగేటువంటి విషయాలను ప్రశ్నిస్తూ ఈ యొక్క పాఠని ఆయన నడపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన పత్రికా సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా, సాహిత్యవేత్తగా ఎన్నో ప్రశంసలు అందుకున్నటువంటి విద్వాన్ విశ్వం గారు తెలియపరిచేటువంటి పాఠమే మాణిక్యవీణ. కాబట్టి ఆయన తెలిసి ఆయన తెలిపినటువంటి పాఠం గురించి ఈరోజు మనము చక్కగా నేర్చుకుందాము, సరేనా? తర్వాత ఈ పాఠంలోకి వెళ్లే ముందు చదవండి, ఆలోచించండిలో శ్రీరంగం శ్రీనివాసరావు గారు తెలియపరిచినటువంటి ఒక పద్యాన్ని ఇచ్చున్నారు. ఆ పద్యాన్ని నేను వచ్చినటువంటి దానిని నేను ఒకసారి వివరిస్తాను, మీరు చూడండి. ఏం చెప్తున్నాను అంటే, ఎవరైతే తెలియపరిచినటువంటిది శ్రీ శ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నాడో చూడండి. సౌందర్యం ఆరాధించేవాడా కవితలో శిల్పంలో పురుగులో పుష్పములో మెరుపులో మేఘములో. సౌందర్యం ఆరాధించేవాడా జీవించేవాడా సుఖించేవాడా దుఃఖించేవాడా విహాలుడా వీరుడా ప్రేమించేవాడా యోగి యోగి భోగి త్యాగి ఆలోచనలు పోయేవాడా అనునిత్యం అన్వేషించేవాడా చెట్టు చెరువు గట్టు పుట్ట ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా. చూడండి, శ్రీశ్రీ తన రచన విధానమే ఎంత చక్కగా ఉంటుందంటే, చదువుతూ ఉంటే మనకి ఇంకా చదవాలి అనేటువంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఒకదానికి ఒక పదానికి ఇంకో పదానికి చాలా చక్కగా రైమింగ్ ఉపయోగిస్తూ చక్కగా చెప్తాడు ఆయన. చదువుతూ ఉంటే ఇంకా చదవాలని అనే విధంగా మనకి తెలియపరచడం జరుగుతుంది. అది ఏం చెప్తున్నా చూడండి, సౌందర్యాన్ని ఆరాధించేవాడా కవిత్వంలో శిల్పంలో పురుగులో పుష్పములో మెరుపులో మేఘములో లో అనేదాన్ని ఇక్కడ చివర తీసుకుని వస్తూ ఉన్నాడు. తర్వాత సుఖించేవాడా జీవించేవాడా దుఃఖించేవాడా విహారుడా వీరుడా ఇక్కడ డా 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 అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, మొత్తం మీద ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, మనకి పక్కన కొన్ని ప్రశ్నించున్నారు చూడండి. ఈ కవిత ఎవరి గురించి తెలుపుతుంది? మనిషి నిరంతరం జ్ఞానాన్వేషి, అంతే కదా? జ్ఞానాన్ని తెలుసుకో అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే నిరంతరం ఏం చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, అది తెలుసుకోవాలి ఇది తెలుసుకో ఆసక్తి కలిగినటువంటి వాడు మనిషి, అంతేనా? చూడండి, ఇక్కడ ఈ కవిత దేని గురించి తెలుపుతుందంటే, నిరంతరము తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి మానవు గురించి తెలుపుతూ ఉంది. రెండో ప్రశ్న ఏమిచ్చినా చూడండి, ఈ కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలు ఏమి అన్నాడు. ఏ దగ్గర పేర్కొన్న ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి? ఆయన ఏం చేస్తాడు, సుఖించేవాడు సుఖించడం దుఃఖించడం ప్రేమించడం ఆలోచించడం అన్వేషించడం ఇవన్నీ మానవుల యొక్క లక్షణాలు, ఇవన్నీ మానవుల యొక్క లక్షణాలు, అంతే కదా? సుఖించడం సుఖపడడం, దుఃఖించడం బాధపడడం, అదేవిధంగా ఆలోచించడం, తర్వాత అన్వేషించడం వెతకడం తెలుసుకోవాలంటే ఆసక్తి కలగడం, ఇవన్నీ ఎందులో వస్తాయి? ఇవన్నీ మానవుల యొక్క లక్షణాల కిందకు వస్తాయి. ఇవి ఆయన యొక్క లక్షణాలు. ఇవి ఉండడం వల్లనే మానవుడు ఆదిమ జాతి నుంచి నేటి తరం మానవుడుగా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందడానికి కారణమే అన్వేషణ. అంటే తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలిగి ఉండడం వల్లనే మనిషి ఈ స్థాయికి రాగలిగాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మానవుని ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు, ఎన్ని కోణాలు దర్శించవచ్చు అంటే చూడండి, అక్కడ ఆయన సౌందర్యాన్ని ఆరాధించేవాడుగా యోగి యోగి భోగి త్యాగి, చూడండి ఎన్ని విధాలుగా చెప్పాడు, ఎన్ని విధాలుగా ఏం చేయాలంటారు, కవితలో దర్శించవచ్చు మానవుణ్ణి. యోగి యోగి
భోగి త్యాగి అంటే త్యాగం చేసేవాడుగా మనము దర్శించవచ్చు. అదేవిధంగా మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు, ఇవన్నీ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు, మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు, ఎందుకంటే మానవుడు నిరంతర జ్ఞానాన్వేషి, అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు మానవుడు. కాబట్టి ఇన్ని విషయాలు ఆయనకి సంక్రమించి ఉండవచ్చు. అదేవిధంగా చివరి ప్రశ్న, మీ దృష్టిలో మానవుడు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? నిరంతర జ్ఞానాన్వేషి, అన్వేషణ గలవ, అన్వేషించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు ఎవరు? మానవుడు. ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమించే స్వభావం కలిగినటువంటి వాడు, మంచి స్వభావం కలిగినటువంటి వాడు, ఇవన్నీ మానవుడి యొక్క మానవుడు అనేటువంటి లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా శ్రీశ్రీ రచించినటువంటి ఈ యొక్క ఇచ్చినటువంటి ఈ విషయంలో ఎంత చక్కని సమాచారం ఇవ్వడం జరిగిందో గమనించాము. తర్వాత ఈ మాణిక్య వీణ అనేటువంటి పాఠము విద్వాంసు కలిగించారు కదా, ఈ పాఠంలోకి వెళ్ళే ముందు మనము చక్కగా ఒకసారి ఈ పాఠం యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని ఒకసారి గమనిద్దాము. చూడండి, ఉద్దేశంలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి విద్వాన్ విశ్వం గురించి తెలుసుకుందాం. విద్వాన్ విశ్వం పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి అనే యొక్క పూర్తి పేరు. ఒకసారి కవిపరిచయం గురించి చూసి తర్వాత మనము ఉద్దేశం గురించి చూద్దాం, సరేనా? కవిపరిచయం చూడండి ఒకసారి. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఇట్లా మారెనో ప్రశ్న. ఇంత మంది కన్న తల్లి ఎందుకు ఎండిపోయేనో అనే ఆవేదన బాధతో పెన్నేటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖ దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. సాహితీవేత్తగా, సాహితీవేత్త అంటే సాహిత్యం అంటే ఏంటి, మన కవుల గురించి తెలిపేటువంటిది మొత్తాన్ని సాహిత్యంగా, సాహితీవేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజకీయ పదవులను కూడా ఈయన చేపట్టడం జరిగింది. రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా, పత్రికలలో రచనలు చేసే వ్యక్తిగా కూడా కీర్తి ప్రతిష్టలు ఆర్జించినటువంటి వాడు విద్వాన్ విశ్వం గారు. బహుముఖ దర్శనమిచ్చిన, బహుముఖం అంటే చూశారు కదా, సాహితీవేత్తగా, రాజకీయ నాయకుడిగా, పత్రికా సంపాదకుడిగా, బహుముఖ దర్శనమిచ్చిన వాడే విశ్వం. అసలు పేరు మిశ్రగండ విశ్వరూపాచారి. ఈయన అంటే విశ్వం ఎక్కడ పుట్టాడు అంటే అనంతపురం జిల్లా తెలిమెర గ్రామంలో లక్ష్మమ్మ రామయ్య దంపతులకు జన్మించిన విశ్వం. సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలలో పండితుడు. చూసారా, సంస్కృతములోను ఆంగ్లములోను ఆంధ్రములోను పండితుడు మన విద్వాన్ విశ్వం గారు. మీజాన్ ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలు గ్రంథాల్ని తెలుగులోకి అనువదించారు. ఎవరు? పలు గ్రంథాల్ని సంస్కృతంలోకి తెలుగులోకి అనువదించినటువంటి వాడు విద్వాన్ విశ్వం గారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్య వీణ వంటి శీర్షికలను భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు ప్రేమించాను అనే నవల, ఒకనాడు పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కల నుండి జారువారి రచనలు. చూడండి, ఆయన యొక్క రచనలు చూసినట్లయితే ప్రేమించాను అనే నవల, ఒకనాడు పెన్నేటి పాట అనే కావ్యాలు విశ్వం విద్వాన్ విశ్వం కలం నుంచి జారువారినటువంటి రచనలు. అదేవిధంగా తన సాహిత్య సేవకు కళా ప్రపూర్ణ బిరుదును ది లిట్ పట్టానందుకున్నటువంటి వ్యక్తి మన
విద్వాన్ విశ్వం గారు. కాబట్టి చూడండి, ఈయన ఆయన యొక్క బహుముఖ ప్రజ్ఞా ప్రతిభ ఎలా ఉందో చూడండి. ఏ రంగంలో ఆయన రాణించారు అంటే సాహితీ రంగంలో, అదేవిధంగా పత్రికా రంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో తన యొక్క సేవను అందించి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి మన విద్వాన్ విశ్వం గారు. కాబట్టి ఈ విద్వాన్ విశ్వం రచించినటువంటి మాణిక్య వీణ, మాణిక్య వీణ అనగానే మీకు సరస్వతీదేవి గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావాలి. ఆమె చేతిలో ఉన్నటువంటి వాయిద్యమే వీణ. ఆ మాణిక్య వీణను నీటితో మన విద్వాన్ విశ్వం మానవీయ రాగాలను పలికించినటువంటి గొప్ప కవే మన విద్వాన్ విశ్వం. పూర్తి పేరు మిశ్రగండ విశ్వ ఉపాచారి. కాబట్టి ఆయన గురించి ఆ పాఠంలోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని గమనిద్దాం. ఉద్దేశం చూడండి ఒకసారి, ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికిన వ్యాసాలు కవితలు రాశారు. మాణిక్యమైన శీర్షిక అంటే నేను టైటిల్, మాణిక్య వీణ శీర్షికిన ఏమేమి రాశాడంట, వ్యాసాలు రాశాడంట, కవితలు రాశాడు. అదేవిధంగా మాణిక్య వీణలో మీరు స్వీకరించని అంశము లేదని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని మాణిక్య వీణలో చెప్పి ఉన్నాడు విద్వాన్ విశ్వం గారు. అందుకే చెప్తూ ఉన్నాడు, మాణిక్య వీణలో మీరు స్వీకరించిన అంశమే లేదంట, అన్నీ స్వీకరించాను అని అర్థం. అదేవిధంగా మానవీయ మానవ జీవన ప్రస్థానంతో, ప్రస్థానం అంటే ప్రయాణం, మానవ జీవన ప్రస్థానంతో కళ కవిత్వం పెనవేసుకున్నాయని మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత తిరుగుతుంది. చూసారా, మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అంటే మనిషి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉపరాటతో కుతూహలంతో ఇచ్చతో ఉంటాడు. ఆ విధంగా తెలుసుకోవడం వల్లనే ఆదిమ కాలం నుంచి నేటి వరకు మానవుడు ఎదగగలిగాడు, ఈ విధమైనటువంటి సాంకేతికంగా కూడా అభివృద్ధి పొందగలిగాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. తర్వాత మాణిక్యమైన మీటుతూ మీటి మానవీయ రాగాలను పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాల్ని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. చూసారా ఎంత బాగా చెప్పడం జరిగిందో. తర్వాత సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళ్ళను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది. చూసారా, సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటున్నాం మనం. పలానా ఆయన అది కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడు, అది కనిపెట్టాడు అని చెప్పుకుంటున్నామే, కానీ అంతకుముందు మన యొక్క మానవ జీవితం అధిక ప్రాధాన్యత కలిగించినటువంటి సాహిత్యాన్ని కళ్ళను ఉపేక్షిస్తూ ఉన్నాం, వాటిని కించపరుస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని కూడా వీటితో కలుపుకొని వెళ్తేనే మనం సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతామనేటువంటి ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని తెలియపరచడం జరిగింది. తర్వాత నేటితో మానవ జీవితంతో ముడివేసి ఉన్న కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తూనే మనిషి శాశ్వతుడవుతాడని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూసారా, అంటే మానవ జీవితం ముడివేసుకున్న కళలు సాహిత్యము అనాదిగా సంక్రమించిన ఆస్తి. ఈరోజు మనకున్నటువంటిది కాదు, అనాదిగా పూర్వము నుంచి తరతరాలుగా సంక్రమిస్తున్నటువంటి ఆస్తి మనకి ఈ సాహిత్యము కళలు. కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మనకి అని తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశము మనం అదిగా మనం భావించాలి. తర్వాత ఈ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠము అంటే ఈ మాణిక్య వీణ అనేటువంటి పాఠ్యభాగము వచన కవిత ప్రక్రియకు సంబంధించింది. ప్రక్రియ అంటే ఆ యొక్క పాఠాన్ని రాసేటువంటి రచనా విధానం ప్రక్రియ అంటాం. ఇది ఏ రచనా ప్రక్రియకు సంబంధించిందంటే వచన కవిత ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఈ వచన కవిత అంటే ఏంటి అంటే ఛందోబద్ధంగా లేకుండా చిన్న పదాలతో కానీ వాక్యాలతో కానీ మనం రచన చేసినట్లయితే దాన్ని వచన కవితగా మనం పిలుచుకుంటాము. ఇక్కడ ఏమి చాలా చూద్దాం, వచన కవితలో వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ పద్యకేయాల్లో ఉండే ఛందస్సు సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితను వచన కవిత అనుకున్నాం
అనుకుంటున్నాం. చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచ్చిన కవిత అని ఈ పాఠాన్ని విద్వాంసులు రచించడం జరిగింది. అంతే కదా, ఇక్కడ మనము ఛందస్సుకి మనం పద్యాలు రాసినట్టుగా మనము ఇక్కడ ఛందస్సుకి మనం ప్రాధాన్యత ఇవ్వం. ధ్వని గర్భితంగానే ఉంటుంది, ఇక్కడ ధ్వనికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ ఛందస్సు నియమాలు పాటించకుండా రాసుకుంటూ వెళ్తే దాన్ని వచ్చిన కవితగా పిలుచుకోవడం జరుగుతుంది. అంటే ఈ మాణిక్య వినాయక పాఠము ఏ ప్రేక్షకులకు సంబంధించిందంటే వచ్చిన కవిత వచ్చిన కవిత వచ్చిన కవిత ప్రక్రియకు సంబంధించినటువంటిది ఈ పాఠం మాణిక్య వినాయక పాఠము. కాబట్టి ఇంకా ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఒక్కసారి దీని యొక్క ప్రవేశికను గమనిద్దాం. ఏం చెబుతున్నారంటే ప్రవేశికలు కూడా ఆధునిక యుగంలో వచ్చిన కవిత ఒక ముఖ్యమైన సాహితీ ప్రక్రియ. ఇది ఛందోబద్ధత లేని కవిత ప్రక్రియ. ఛందోబద్ధాన్ని అనుకున్నాం ఛంద సినిమాలు లేనటువంటిది అని. సరళమైన పదాలతో సహజమైన వాడుక భాషలో సూటిగా భావాన్ని వ్యక్తం చేసే వచ్చిన కవిత ద్వారా ఎందరో కవులు లోతైన భావాలను తేలికగా అందించారు. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధన సంపత్తిని, తాత్వికతను విద్వాన్ విశ్వం ఎంతో ఉద్యమంగా చెప్పారు చూద్దామా. ఇప్పుడు మనము ఈ పాఠంలోకి ప్రవేశిద్దాం. మొదటి భాగం గురించి ఇప్పుడు చూద్దాం, సరేనా? ఇక్కడ దాకా చెప్పినటువంటి విషయాన్ని అర్థమయ్యా?